అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమీ చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఆయన యాభై సినిమా అనేసరికి, ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటి అని ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్ గా దీనికి ఈ క్యారెక్టర్ ఉండే వీటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్ ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ అన్న స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్, ఆయన 50th ఫిల్మ్, ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు, ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గెట్. ఆయన నాకు సింపుల్ గా, నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్సు ఆయన ఫోన్ ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు, అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి, చేస్తున్నాను. ప్రతి సినిమాకి నేను జనరల్ గా ఉండే తీసుకుంటాను ఎప్పుడు, అది ఎందుకంటే నా షోల్డర్ పెద్ద, సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు, సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, లేదా టైట్ గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది, అందుకని నేను జనరల్ గా ఇప్పేస్తా. అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్ కి వర్కౌట్ అవుతుంది కాబట్టి, బట్ ఇప్పుడు దాకా నేను చేయని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నన్నే నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అనేది నేను చెప్పేది ఫస్ట్ డే నాకు 20 30 అడిగింది.